ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నేడు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రవేశించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి ఆయన క్యాంపు కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట భువనగిరి కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ ప్రమోద్ కుమార్, తంగళ్లపల్లి రవికుమార్, ఎంపీపీ నిర్మల, కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్రే జహంగీర్, దొనకొండ వనిత తదితరులు ఉన్నారు. మరి ఓ మంచి రోజు అని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. సరే, ఒక 2 నెలలు కొంత ఆలస్యం జరిగింది. ఇక్కడ సంబంధించిన ఈ సివిల్ వర్క్స్ కొంచెం పెండింగ్ ఉంటే, దీనికి సంబంధించి కాంపౌండ్ వాల్ కానీ ఇతరత్ర చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉండడం, దీనికి మళ్ళీ పెయింట్ వేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాల వల్ల కొంత ఆలస్యం జరిగింది. సరే, మరి ఇవన్నీ కూడా సరి చేసుకొని ఈరోజు క్యాంప్ ఆఫీస్లో ఈరోజు చిన్న పూజ చేసుకొని మరి ఈ క్యాంప్ ఆఫీస్లో ప్రవేశం అందరం కూడా కలిసి చిన్న పూజ చేసుకొని చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ క్యాంప్ ఆఫీస్ ద్వారా అందరికీ ఇక్కడి నుంచే అవైలబుల్ ఉండి ఇక్కడికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. మన భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, భువనగిరి పట్టణానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిల మీద కూడా రివ్యూలు పెట్టుకోవడం జరిగింది. సమస్యలను అక్కడికి వెళ్ళి ఏడ సమస్య ఉందో అక్కడికి కూడా స్కూల్స్ కానీ ఇతరత్ర రోడ్లు కానీ కాల్వలు కానీ అవన్నీ కూడా ఆ సమస్యల దగ్గరికే వెళ్ళి పరిశీలించి రివ్యూలలో కూడా వాటి గురించి మాట్లాడి సంబంధించిన పనులకు నిధుల కొరకు సెక్రటరియేట్లో కానీ మంత్రుల ద్వారా మంత్రుల ఆఫీసుల దగ్గర ఇరిగేషన్ మాతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి మన నాయకులు వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బి మంత్రి కానీ, మన జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రివర్యులు, ముఖ్యమైన కార్యక్రమాలు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రి వారు, రోడ్స్ వంతెనలు ఇవన్నీ కూడా వారి ద్వారా చేపించడానికి నిధులు తీసుకొచ్చే కార్యక్రమం, మనకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి కాల్వలకు నిధులు తీసుకొచ్చే కార్యక్రమం కానీ వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించే కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం, శాంక్షన్స్ తెచ్చుకుంటున్నాం. మరి కొన్ని ముఖ్యమైన రోడ్లు కూడా, మరి అక్కడ బీబీ నగర్ నుంచి పడమటి సోమారం నుంచి వెంకిరాల మీదుగా మత్తానంతరం వరకు ఒక రోడ్డు, అట్లే కోచంపల్లి నుంచి అక్కడ భీమన్పల్లి వంకమామిడి మీదుగా అక్కడ గోకారం వరకు రోడ్డు కూడా నిర్మాణం చేసుకునేదానికి ఒక మంచి రోడ్స్. మరి ఇక్కడ బొలెపల్లి దగ్గర బొలెపల్లి సంఘం మధ్యలో రోడ్డు ఒక 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు కూడా వేస్తే అక్కడ చౌటుపల్లి నుంచి భువనగిరి వరకు కూడా డబల్ రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది. సంఘం దగ్గర మరి బ్రిడ్జ్ నిర్మాణానికి, ఎందుకంటే ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా రాకపోకలు బంద్ అవుతున్నాయి. అట్లనే బొలెపల్లి బావి కానీ, నవత్పల్లి మన అనాశపురం దగ్గర బ్రిడ్జ్ కానీ, అక్కడ ఇంద్రియాల మరి అక్కడ అట్లనే ముఖ్యంగా రుద్రవెల్లి జూలూరు బ్రిడ్జ్ వీటన్నిటి మీద కూడా దృష్టి పెడుతున్నాం. అట్లనే అక్కడికి సంబంధించి దేశ్ముఖ్ పిలాయిపల్లి జూలూరు రోడ్డు కూడా అది చాలా ఏళ్ళకెళ్ళి పెండింగ్ ఉంది ఆ రోడ్లు. అటువంటివి కూడా ఇవన్నీ ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒకటి సంతోషం ఏంటంటే వచ్చిన అతి త్వరలో అనేక రివ్యూస్ పెట్టుకోవడం, కొన్ని వాటి మీద ఒక అభిప్రాయానికి రావడం, ఒక అవగాహన కలగడం, సంబంధించిన మంత్రుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చుకునే కార్యక్రమం చేయడం, ఎన్ఆర్ఐజీసీ ఫండ్స్ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారి దగ్గరికి వెళ్ళి తీసుకురావడం, అంతకుముందు కొన్ని నిధులు వచ్చిండే మళ్ళీ నిధులు తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. మరి అట్లే హెచ్ఎండిఏ ఫండ్స్ కూడా తెచ్చుకొని, ఎందుకంటే మనకు సంబంధించి 3 మండలాలు ఒక భువనగిరి టౌన్ హెచ్ఎండిఏ కింద వస్తుంది, వీటికి సంబంధించిన నిధులు కూడా తీసుకొచ్చుకునే కార్యక్రమం కూడా చేస్తున్నాం. మరి భువనగిరిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఒక కార్యాచరణ చేపడతా ఉన్నాం. సో అయితే ఒకటి ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు ముందుగానే సఫలీకృతమైన, భువనగిరికి సంబంధించి ఒక స్పోర్ట్స్ సెంటర్ ఖేలో ఇండియా కింద దాదాపు 100 కోట్ల శాంక్షన్ గౌరవ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు వారి ప్రోద్బలంతో వారి ఆలోచనతో ఆ స్పోర్ట్స్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓ స్పోర్ట్స్ స్టేడియం దానికి 100 కోట్లు కేటాయించే కార్యక్రమం, దానికి సంబంధించిన నిధులు కూడా శాంక్షన్ కూడా అవుతున్నాయి. దానికి ఒక 10 ఎకరాలు ఇక్కడ ముత్తిరెడ్డిగూడెం పోతుంటే నేను కలెక్టర్ గారు వెళ్ళి కూడా దానికి సంబంధించిన స్థలం కేటాయింపు కూడా చేసుకున్నాం. రెవెన్యూ మంత్రి నుంచి కూడా జీవో తీసుకొచ్చి దానికి సంబంధించిన కార్యాచరణ ముందుకు పోతుంది. మరి అట్లే ఇక్కడ భువనగిరికి సంబంధించి రోప్ వే కూడా, ఇది భారత్ సందర్శ ఇది మన
భారత్ సందర్శ్ సరే సెంట్రల్ స్కీమ్ అది, కేంద్ర నిధులు, దీని ఎగ్జాక్ట్ పేరు వస్తలే. సో ఇట్ ఈస్ భారత్ సందర్శ్ ఆర్ స్వదేశీ దర్శన్, స్వదేశ్ దర్శన్ పేరు మీద అక్కడ వికారాబాద్లో 100 కోట్లు వచ్చినాయి. మళ్ళీ మనకు భువనగిరికే 100 కోట్లు వచ్చినాయి, ఎందుకంటే చరిత్రాత్మకమైన ఫోర్టు మన భువనగిరి. ఈ భువనగిరి కిలా అభివృద్ధి చేసుకోవడానికి దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయింపు, దానికి సంబంధించిన రోప్వే కానీ, దానికి సంబంధించిన చుట్టుముట్టు పార్కులు కానీ, ఏ విధంగా టూరిజం డెవలప్ చేయొచ్చు, దాని ఒక మరి ఏన్షియంట్ ఆర్కియాలజీ ఎప్పటి నుంచో వచ్చిన ఆ ఫోర్ట్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి 100 కోట్ల నిధులు కూడా, దానికి కూడా మనం ఎమ్మెల్యే అయినాక ఈ 2 నెలలనే ఇవి రావడం చాలా సంతోషం. ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన కార్యక్రమం చేసినప్పుడు తొందరగా నిధులు తీసుకొచ్చుకునే కార్యక్రమం కూడా చేసినామని ఈ సందర్భంగా చెప్తూ. సో ఇవన్నీ కూడా సరే, ఇప్పుడు ఒకటి సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా చాలా ఇప్పించినాం వాటికి, మరి సపరేట్ టైం ఇచ్చి ఒక వ్యక్తిని కూడా సపరేట్గా పెట్టినాం. మండల వారీగా కూడా పెడదాం అనుకున్నాం, కానీ మండల వారీగా పెడితే ఏంటంటే ఎవరు ఇస్తున్నారు ఏమవుతుంది అనేది జర కోఆర్డినేషన్ తెలుస్తలేదు. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఇప్పుడు భువనగిరిలోకి వెళ్ళి భువనగిరి క్యాంప్ ఆఫీస్ ఓపెన్ అయింది కాబట్టి ఈరోజు ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ మనకు వర్క్ లోడ్ ఏమవుతుందంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మీదనే ఎక్కువ అవుతుంది. డైలీ ఒక 5-6 అప్లికేషన్స్ వస్తున్నాయి సీఎం రిలీఫ్ ఫండ్, ఎందుకంటే అంతమందికి మేలు జరిగినట్టే, ఒక్కొక్కరికి 1.5 లక్షలు 2 లక్షలు, అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో 50,000 60,000 పెట్టిన నిధులలో 25% కూడా ఎక్కువది. ఇప్పుడు మినిమం 40-50% సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు ఇప్పించే